దేశంలో ఏ రాష్ట్రం సాధించని అద్భుత ఫలితాలను తెలంగాణ సాధించిందని అన్నారు సీఎం కేసీఆర్. భూములకు విలువ చాలా బాగా పెరిగిందని, ఏ మూలన చూసినా ఎకరం 10 లక్షలకు తక్కువ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రైతుల పట్ల దయలేదన్నారు మంత్రి కేటీఆర్. కేంద్రం తీరుకు నిరసనగా రేపటి నుంచి అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపడతామన్నారు. ఈ నెల 6న జాతీయ రహదారులపై రాస్తారోకలు నిరసనలు ఉంటాయన్నారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింతగా శక్తివంతంగా తయారవుతోందన్నారు నేతలు. తెలంగాణలో బీజేపీ చేసే ప్రజా పోరాటాల్లో ప్రజలు కలిసి రావాలని బండి సంజయ్ కోరారు. సోనియా గాంధీ ఏ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రం ఇచ్చారు, ఆ దిశగా కార్యకర్తలు పనిచేయాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సభ్యత్వ నమోదులో 80 లక్షల ఓట్లు సాధిస్తే ఇందిరమ్మ సోనియమ్మ రాజ్యం తీసుకురావచ్చన్నారు. ఆధ్యాత్మిక నగరి ముచ్చింతల్లో TV5 హిందూ ధర్మం పంచాంగం ఆవిష్కృతమైంది. శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి పంచాంగాన్ని ఆవిష్కరించారు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణ భారతి ట్రస్ట్లో ఉగాది వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఉగాది రోజున చేసుకునే షడ్రుచుల సమ్మేళనమైన పచ్చడి జీవితంలోని అనేక అనుభవాలకు ప్రతీకని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అమరావతి రాజధాని తీర్పుపై హైకోర్టులో 190 పేజీల అఫిడవిట్ దాఖలు చేశారు ఏపీసీఎస్. సీఆర్డీఏ చట్టం పనులు పూర్తి చేసేందుకు మరో 4 ఏళ్ల సమయం పొడిగించామని అఫిడవిట్లో తెలిపారు. ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయవాది శంకర రాజేంద్ర ప్రసాద్. ప్రభుత్వం చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవన్నారు. అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. నైతిక విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతుందని విమర్శించారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. ఆయన న్యాయ వ్యవస్థపై వ్యతిరేకత పెంచుకున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం మోపుతుందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు విమర్శించారు. నిధుల లేమితో సామాన్య ప్రజలపై వేలాది కోట్ల భారం మోపడం దారుణమన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ వినూత్న రీతిలో నిరసనలు చేస్తోంది. విజయవాడలో టీడీపీ నేతలు నాగుల మీరా, బుద్దా వెంకన్న చెవిలో పూలు పెట్టుకుని ఆందోళన చేపట్టారు. 2024లో రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ చెవిలో పూలు పెడతారని అన్నారు. పెరిగిన ధరలను తగ్గించాలంటూ విశాఖపట్నం మదిలపాలెంలో సిపిఎం నేతలు నిరసనకు దిగారు. పండుగ పూట నిత్యావసరాలు కొనలేని స్థాయికి ధరలు చేరుకున్నాయన్నారు. వంశధార నిర్వాసితులను మభ్యపెడుతున్నారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ. గ్రామాల్లో ఎమ్మెల్యే తిరిగే తిరుగుబాటు తప్పుదని హెచ్చరించారు. ఏపీలో రాక్షస పాలన, రౌడీ పాలన సాగుతోందని విమర్శించారు విశాఖ టీడీపీ నేతలు. దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఏపీలో పంట నష్టాలతో రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు బాధాకరమన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. గోదావరి జిల్లాలోనే 73 మంది చనిపోయారన్నారు. ఒక్కో కుటుంబానికి 100,000 చొప్పున సాయం చూస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో పండుగ రోజు పెన్షన్ ధరలకు షాక్ ఇచ్చారు వాలంటీర్లు. ఇంటి పన్ను, కుళాయి పన్నులు కట్టలేదంటూ పెన్షన్ మినహాయించుకున్నారు. జలందకి మండలం నెహ్రూ నగర్లో ఈ ఘటన జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉపాధి నిధులతో రైతు వేదికలు నిర్మిస్తూ తామే అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతుందని దుయ్యబట్టారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మా హయాంలో రేషన్ ద్వారా 9 రకాల సరుకులు అందించామని, నేడు కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. కొత్తగూడెంలో బీఎస్పీ వినూత్న నిరసన చేపట్టింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ విసనకర్రతో విసురుకుంటూ నేతలు నిరసన తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు, అధికారులు
పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరు కావాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందింది. ఆలయం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి ఆహ్వాన పత్రిక అందజేశారు. విశాఖలో మరో భూదంద వెలుగు చూసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్సీసీ నుంచి షెల్ కంపెనీకి భూ బదలాయింపు జరిగింది. ఈ వ్యవహారంలో ఉత్తరాంధ్ర వైసీపీ కీలక నేత చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. 1500 కోట్ల విలువ చేసే ఈ భూమిని అల్లుడు కంపెనీకి అప్పనంగా అప్పగించేశారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో నర్సులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ నర్సులు పెద్ద సంఖ్యలో నిమ్స్ పరిపాలనా భవనం ముందు ధర్నా చేశారు. తమను పర్మనెంట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. కడప జిల్లా పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్ను అధికారులు మార్చడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలికంగా ముద్దనూరు రోడ్డులోని గాంధీ సర్కిల్ వద్ద బస్టాండ్ను ఏర్పాటు చేశారు. అటు ప్రయాణికుల ఇబ్బందులను ఆర్టీసీ అధికారులకు వివరించారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ట్రాన్స్కో జెన్కో ఎండీ ప్రభాకర్ రావును సదరన్ రీజనల్ పవర్ కమిటీ చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పదవిలో 7 ఏళ్ల పాటు కొనసాగుతారు. అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం చిన్నవడుగురు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగగా పరస్పరం ఒకరిపై ఒకరు కర్రలు రాళ్లతో దాడి చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ సమన్వయ కార్యకర్త రాజారెడ్డిని కిడ్నాప్ చేసిన వైసీపీ నాయకులు చితకబాదారు. వైసీపీ నాయకుల దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీకి పనిచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు వైసీపీ నేతలు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ ఎర్రగుంట గ్రామాల మధ్య గొడవ జరిగింది. దస్తూరాబాద్ పంచాయతీ భూమి గుడి భూమిలో ఎర్రగుంట గ్రామస్తులు సేవాలాల్ జెండా పాతడంతో ఘర్షణలు తలెత్తాయి. కామారెడ్డి జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. సదాశివనగర్ మండలం అమర్లబండలో సర్పంచ్ ఇంటిపై ప్రత్యర్థులు దాడి చేశారు. సర్పంచ్ లత, ఆమె భర్త రాజేశ్వర్లను రాళ్లు కర్రలతో తీవ్రంగా కొట్టారు. గుంటూరులోని స్వర్ణ భారతి నగర్లో దారుణం జరిగింది. ఆటో డ్రైవర్ల మధ్య జరిగిన గొడవలో సత్యసాయి అనే ఆటో డ్రైవర్పై కర్రలతో దాడి చేశారు యువకులు. మరో యువకుడితో తిరుగుతున్నాడని ఆగ్రహించి కక్ష పెంచుకొని ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ను ఢీకొట్టడంతో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. శారదా నర్సింగ్ హోంలో డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబం బంధువులు ఆందోళనకు దిగారు. 4 వ్యవధిలో ఈ ఆసుపత్రిలో 3 చనిపోయారన్నారు. ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏటూరు నాగారం మండలం రోహిరు గ్రామ సమీపంలో గోదావరి నదిలో 3 విద్యార్థులు గల్లంతయ్యారు. నీటిలో దిగి ఈత కొడుతుండగా ప్రవాహం అధికంగా ఉండటంతో గల్లంతయ్యారు. హైదరాబాద్లో ఇస్లామిక్ స్టేట్ మూలాలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా పాత బస్తీలో ఐసిస్ సానుభూతి పరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా సులేమాన్ను అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో విద్యుత్ షాక్తో ఏనుగు మృతి చెందింది. సదం మండలం చెరుకువారిపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీల పెంపుతో వాహనదారులపై అదనపు భారం పడింది. గతంలో ఉన్న టోల్ ఛార్జీలకు అదనంగా 3.5% నుంచి 5% వరకు ఛార్జీలు పెంచింది హెచ్ఎండిఏ. హైదరాబాద్ మెట్రో రైళ్ల వేగం మరింతగా పెరగనుంది. ప్రస్తుతం గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతున్న మెట్రో రైళ్లు ఇకపై గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. దీంతో ప్రయాణికులకు మరింత సమయం ఆదా కానుంది. నిత్యం ఉద్యోగ ఒత్తిడితో ఉన్న పోలీసులకు క్రీడలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని సిఐడి డీజీపీ గోవింద్ సింగ్ అన్నారు. సైబరాబాద్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. క్రీడల్లో పాల్గొనడం వల్ల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నారు. వరంగల్ శ్రీ భద్రకాళీ దేవాలయంలో వసంత నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 9 వేడుకలు జరగనున్నాయి. రోజు పుష్పార్చన చేస్తారు.
విభిన్న రంగాల్లో ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు సత్కరించుకోవడం మన సాంప్రదాయమని మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ అన్నారు. హైదరాబాద్ నోవెటెల్లో ఐకాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పురస్కారాల ప్రధానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. భారత్ నేపాల్ మధ్య ఉన్న బహిరంగ సరిహద్దులను దుర్వినియోగం చేయవద్దన్నారు ప్రధాని మోదీ. నేపాల్ ప్రధానితో సమావేశం అనంతరం మోదీ మాట్లాడారు. ఉగ్రవాదుల చేతిలో బహిరంగ సరిహద్దులు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని, రష్యా చౌక చవరును కొనడాన్ని సాగసిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశంలో ఇంధన భద్రతకే తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. గుజరాత్లో 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. వారు ప్రజల వాణిని వినేందుకు సిద్ధంగా లేరన్నారు. మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ కూటమి పక్షాల్లో అంతర్గత కలహాలు లేవని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే చెప్పారు. తన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్న వారికి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దీటైన సమాధానం ఇస్తామన్నట్లు తెలిపారు. చేతక్ పేరు చెబితే శత్రువుల గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయంటున్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. వైమానిక దళంలో చేతక్ హెలికాప్టర్ సుదీర్ఘకాలంగా సేవలందిస్తోందని తెలిపారు. బలగాల ఉపసంహరణ మాటున రష్యా దారుణాలకు పాల్పడుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్ పౌరుల శవాల కింద ల్యాండ్ మైన్లను రష్యా సైనికులు పెట్టి వెళ్లిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ ఓటింగ్ జరగనుంది. విశ్వాస తీర్మానం నెగ్గి ఇమ్రాన్ దిగకపోతే తదుపరి ప్రధానిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ అధినేత షాబాజ్ షరీఫ్ ఎన్నికవుతారంటూ ప్రచారం జరుగుతోంది. సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్ 40,000 టన్నుల డీజిల్ను పంపించింది. ఆర్థిక సంక్షోభంతో కొద్ది రోజుల నుంచి డీజిల్ లేకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ డీజిల్పై 80 పైసల చొప్పున పెరిగింది. ఈ పెంపుతో ముంబైలో లీటర్ పెట్రోల్ 117 రూపాయలు, డీజిల్ 101 రూపాయలకు చేరుకుంది. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో వివాదానికి కారణమైన ప్రముఖ నటుడు విల్ స్మిత్ అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆస్కార్ వేడుకల్లో వ్యాఖ్యాత క్రిస్ రాక్పై చేసుకోవడం తనను ఎంతో బాధించిందని, తన ప్రవర్తన క్షమించరానిదని చెప్పారు.